హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్. సినిమా గురించి మాట్లాడాలి అంటే సినిమా రిలీజ్ ముందే చెప్పాను, ఈ సినిమా మొత్తం శర్వాది అని. అండ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కానీ నిన్న వచ్చిన మొత్తం కలెక్షన్లకి మెయిన్ కారణం శర్వా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సార్. అండ్ మిగిలింది అంటే ఈ సినిమాకి నిన్న నాకు వచ్చిన ఫోన్లో నా ముందు సినిమాలు దేనికి రాలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మా ఊరు నుంచి ఫోన్ చేసి సెకండ్ షో కూడా సెకండ్ షో ఈజీగా దొరుకుతాయని వెళ్ళాము, బట్ మేము వెళ్ళే టైంకే ఫుల్ ఉంది అన్నారు. సో వాళ్ళకి టికెట్లు దొరకలేదని చిన్న బాధ ఉన్నా చాలా ఆనందం అనిపించింది. సో ఇంకా మెయిన్ అంటే ఈ సినిమా అవుట్పుట్ అందరూ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా తీసావు ఇది అన్నారు, దానికి నాది ఎంత ఉందో దివాకర్ అండ్ ప్రశాంత్ వర్క్ కూడా అంతే ఉంది దానికి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే దానికి మెయిన్ కారణం ప్రశాంత్ పిల్లే, అండ్ విజువల్స్ బిలాంగ్స్ టు దివాకర్. సో మచి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. అండ్ ఇంకా మిగిలింది ఈ సినిమా ఇలా రావడానికి సహకరించిన వంశీకి, ప్రసాద్ గారికి అండ్ చిన్బాబు గారికి. అంటే ఏ రోజు ఎంత అవుతుంది ఏంటి అన్నది క్వశ్చన్ చేయలేదు, బికాజ్ డే వన్నే సినిమా ఎంతలో తీస్తామని నన్ను అడగలేదు, ఇప్పుడు కూడా సినిమాకి ఎంత అయింది అని కూడా చెప్పలేదు. అండ్ మీరు అవుట్పుట్ చూస్తే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టామన్నది మీకే తెలుస్తుంది. అండ్ నిన్న వచ్చిన కలెక్షన్స్ ఈరోజు అండ్ ఇలా కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇట్ విల్ బి అ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఇన్ అవర్ కెరియర్స్. సో హోపింగ్ దట్ ఇట్ విల్ గో ఆన్. అండ్ ఇంకా కళ్యాణికి ఒంట్లో బాగుండి రాలా, అండ్ కాజల్ ఈజ్ బిజీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.